చరణ్ ప్లేస్ లో వేరే వాడిని అపాయింట్ చేసా. మంచివాడేనా? MBA చేస్తాడంట. వాళ్ళ అమ్మకి గుండె ఆపరేషన్ కూడా. ఏ ఏంటిది మిడిల్ క్లాస్ వాడలాగా సర్జరీ అనలేవా? అమ్మగారు అమ్మగారు ఏంటి రేపు ఒక గంట ఆలస్యంగా వస్తానమ్మా. కుదరదు. మా తోడికోడలికి ఒంట్లో బాగాలేదమ్మా, చూసిరావాలి. కుదరదు అని చెప్పాను కదా. రేపు రెగ్యులర్ టైంకే వచ్చేయి, వెళ్ళు. అది కాదమ్మా, ఒక గంట. ఒకసారి చెప్తే అర్థం కదా. డోర్ మూసుకుని వెళ్ళు, రేపు ఉదయాన్నే వచ్చేసాయి. అలాగేనమ్మా. ఆగు కామ్రేడ్. డబ్బు అధికారం పలుకుబడి చేస్తున్న దళిత వర్గాలని కూలగొట్టి కర్షకుడు చెమటోడ్చి కార్మికుడు రక్తం చిందించి శ్రామికుడు నడుం బిగించి షటప్. ఎందుకు కామ్రేడ్ షటప్? ఏ ఒక్క గంట, జస్ట్ 60 నిమిషాలు ఆలస్యంగా వస్తే మీ దోపిడీదారులకు ఏమవుతుంది? వీలు లేకపోతే మనం ఎక్కడ కామ్రేడ్? ఒక్క గంటే కదా. ఆ గంట నువ్వు చేస్తావా? బక్క చిక్కిన నా ప్రజల కోసం ఏదైనా చేస్తాను కామ్రేడ్. గిరి, నా ఫోన్ ఇవ్వు. అరచేతిని అడ్డుపెట్టి ఆ సూర్యుణ్ణి, సంకెళ్లు వేసి ఈ నందినిని ఎవరు ఆపలేరు కామ్రేడ్. నేను ఫోన్ అడిగింది పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి కాదు. ఇప్పుడు చెప్పు, రేపు ఉదయం బుజ్జమ్మ చేసే ఆ గంట పని నువ్వు చేస్తావా? షూర్, వై నాట్. చేస్తాను అని చెప్పు. చెప్తా, నాకేమైనా భయమా? నా ప్రజల కోసం ఏమైనా చేస్తాను. రేపు 10 గంటలకు వచ్చేస్తావు కదా అమ్మ తోడమ్మా. చూడండి, బుజ్జమ్మ రాణి ఆ గంట పని నేన్ చేస్తాను. నా ప్రజల కోసం గంటే కాదు, రోజంతా చేస్తాను. ఆ గుడ్. ఇంటికెళ్ళి కొట్టుకో. సరే వస్తానమ్మా. ఎర్ర జెండె నీయలో, ఎర్రెర్రనిది జెండె నీయలో, ఎర్ర జెండె జెండె నీయలో. ఏంట్రో సీరియస్ గా వర్క్ చేస్తున్నావు? ఏ వాడిని డిస్టర్బ్ చేయొద్దు, వెళ్ళు అసలుకి. ఇన్వాయిస్ రెడీ చేసావా? చేస్తానమ్మా. లోపలి మాట రెడీ చేయడం ఏంటి? ఏ లోపలి మాట ఏంటి? అదే మనసులో మాట. అదే అన్నారు కదా ఇన్వాయిస్ అని. అది ఇన్వాయిస్, ఇన్నర్ వాయిస్ కాదు. అది మిడిల్ క్లాస్ నేచర్ వాళ్ళకి ఏం తెలుస్తుంది లేదా? హలో, నేను ఎలక్ట్రానిక్ ఇంజనీర్ అవుదామని బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చదివాను. ఎందుకు తెలుసా? ఇలా నూనె దుకాణాల్లో, కిరాణా షాపుల్లో లెక్కలు రాసుకోవడం ఇష్టం లేక. షట్ అప్, వెళ్ళి ఇక్కడ నుంచి. అరే మీ పని మీరు చేసుకోండి, డిస్టర్బ్ చేయండిలే. ఏ ఎవరికి ఫోను? నీకెందుకయ్యా, లెక్కలు చూసుకో. ఆ మాస్టరు ఎలా ఉన్నారు? 8 అయ్యిందికు మందేస్తున్నారా? పాపం, ఇక్కడ అత్తయ్య గిరి ఫైల్స్ చూసుకుంటూ. వెళ్ళు, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. చూసావు మావయ్య, మీరు లేరు కాని వీళ్ళిద్దరూ కలిసి నేను ఇక్కడ ఫుట్బాల్ ఆడేసుకుంటున్నారు. హరి, ఇంకోసారి ఇరిటేటింగ్ ఫోన్ లిఫ్ట్ చేస్తే మళ్ళీ మీరు హైదరాబాద్ రానక్కర్లేదు. గిరి, వెళ్ళి ఆ బెంగళూరు కంపెనీ ఫైల్ తీసుకురా. అలాగే ఆ కలకత్తా ఫైల్ కూడా తీసుకురా. వెళ్ళు, నీ రూమ్ లోకి వెళ్ళు. మ్యాన్ హ్యాండ్లింగ్ చట్ట ప్రకారం నేరం. జస్ట్ గో. రేపు చూడతయ్యా, నీకు చుక్కలు చూపిస్తా. అత్తయ్యా, నన్ను సర్వెంట్ లా ట్రీట్ చేయాలని నీకు చాలా ఉన్నట్టుంది. చెప్తా చెప్తా, సర్వెంట్ చేసే పని ఇప్పటి నుంచే మొదలుపెట్టి నువ్వు సర్వెంట్ పని చెయ్యొద్దు అని నీతోనే ఇప్పుడే చెప్పిస్తా. ఎలా? ఎస్, సూపర్ ఐడియా. రొటీన్ ఐడియా అయినా బాగా వర్కౌట్ అవుతుంది. కాఫీలో ఉప్పేసిస్తా. అత్తయ్య తూ అని మూసి కిచెన్ లోకి వెళ్తే షూట్ చేసి పారేస్తా. అనేలా చేస్తా. ఎస్, కాఫీ టేస్ట్ చేసి తిడితే సాల్ట్ కి షుగర్ కి తేడా తెలియని నేను ఆ గంట అయినా ఎలా పని చేస్తాను అంట. బావగారికి కూడా ఇద్దాం, నేచురల్ గా ఉంటుంది.
కాఫీ తాగి ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది లేకపోతే నన్ను మరీ పొరుగుని తీసిపారేసినట్టు తీసిపారేస్తుంది ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటే ఈ తిప్పలు ఉండేవి కాదుగా అయినా స్టాఫ్ కి లక్షల లక్షల జీతాలు ఇస్తూ మీరు రాత్రి బవళ్ళు కష్టపడ్డం ఏంటత్తయ్యా కాఫీ ఇచ్చి అవతలకు వెళ్ళు అవతలకు వెళ్ళను ఇవతలకు వెళ్తాను గాని కాఫీ తీసుకోండి ఇప్పుడు వీరంగా చేస్తుంది చూడు కాఫీ వద్దిల్లు అదే నందిని తర్వాత అవతలే సరే నీ ఇష్టం ఏంటి ఎలాంటి రియాక్షన్ లేదే ఒకవేళ బాధని భరిస్తుందో బావా అదే గిరి తర్వాత ఎందుకులే ఇప్పుడు తీసుకో కాఫీ చల్లారిపోతుంది సరే అరే ఏమైంది వీళ్ళకి సాల్ట్ కి షుగర్ కి తేడా తెలియట్లేదా ఏంటి ఇక్కడ నిలబడ్డా తెలుసుగా ఇవాళ బుచ్చమ్మ గంట లేట్ గా వస్తుంది వెళ్ళి డిషెస్ వాష్ చేయి నిజమే కదూ ఆ తొక్కలే ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవచ్చు నేనెందుకు వాష్ చేయాలి ఏయ్ మిడిల్ క్లాస్ వాళ్ళలాగా మాట్లాడకు నైట్ చేస్తా అన్నావా లేదా కలగని ఉంటారు నేనడడం ఏంటి గంట చేస్తానులే అవునతే కాఫీ ఎలా ఉంది గుడ్ బాగుంది అన్నట్టు నిన్నే బుచ్చమ్మ సాల్ట్ టిన్ లో షుగర్ షుగర్ టిన్ లో సాల్ట్ పోసింది లేబుల్ మార్చడం మర్చిపోయింది నాతో పెట్టుకోకు గో వెళ్ళి పని చూసుకో ఏంటి ఇవాళ అన్ని ఎదురు తిరుగుతున్నాయి కప్స్ గిరి నా రూమ్ లో బ్యాలెన్స్ షీట్ జిరాక్స్ ఉంది తీసుకురా ఇక్కడ ఏం చేస్తున్నావు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా ఆలోచించే బదులు పోయి పని చేయొచ్చు కదా పానా నేనా నెవర్ బుజ్జం వచ్చే వరకు ఇలాగే టైం పాస్ చేస్తా నువ్వున్నావే ఈ గంటలోనే నందినికి హెల్ అంటే ఏంటో చూపిస్తాను లేకపోతే కాఫీలో సాల్ట్ కలపాలనుకుంటుందా ఏం చేయాలి హలో ఏ భిక్షపతి నేను నమస్తే నమస్తే ఒకసారి ఇంటికి రా ఆ భిక్షపతి లోపలికి రావద్దు బయట ఉండి నాకు ఫోన్ చేయి నువ్వు అక్కడే ఉండు నేను ఫోన్ చేస్తూ ఉంటాను నువ్వు ఫాలో అయిపో ఓకే ఎవరమ్మ ఫోను వీడికి నిజం చెప్తే నందినికి చెప్తాడు సో చెప్పకూడదు మన ఆఫీస్ పియో నరసింహలే ఈ ఓవర్ యాక్షన్ వద్దనది ఓ గంట పని కింద బిల్డప్ అవసరమా అవసరం గిరి హామా డిషెస్ సరిగ్గా వాష్ చేయమని చెప్పు ఏ కొంచెం స్టెయిన్స్ ఉన్నా నేను టాలరేట్ చేయను విన్నావుగా నాకేం చెవులు లేదు మీ డాడీ కుంది కదా నీకు కూడా వచ్చిందేమోనని రే బావా అత్తకు చేతులు కలిపి నన్ను ఆడుకోవాలని చూస్తావా ఏంటి ఇంకా ఇక్కడే నిలబడ్డావు నేనేదో అర్థం లేని స్పీచ్ ఇచ్చావు కదా గో దడుస్తాననుకున్నారా అత్తయ్యా చెప్పాగా మాడమ తిప్పని వంశం మాదం దేంట్లో ఇలాంటి ఇంటి పనులు చేయడంలోనా
చెడు నిన్ను అమ్మడు అని ప్యాంపర్ చేయడానికి మీ మావయ్య కూడా లేరు వెళ్ళో వెళ్తామండి గిన్నెలు కడగడం ఏమైనా బ్రహ్మ విద్య వెళ్తాం యాక్చువల్లీ నాకు సర్వెంట్ పెట్టుకోవడం ఇష్టం లేదు ఏదో మన వల్ల ఒక ఫ్యామిలీకి ఉపాధి దొరుకుతుంది కదా అని కోరుకున్నాను గిన్నెలు కడగడానికి మిషన్ ఉంది బట్టలు ఉతకడానికి మిషన్ ఉంది ఇల్లు క్లీన్ చేయడానికి వాక్యూమ్ క్లీనర్ ఉంది ఇలా స్విచ్ వేస్తే అలా పనైపోతుంది మీలాగా స్విచ్ ఆన్ చేయడానికి బద్దకించే బద్దకిష్టు కాదు ఈ నందిని గిరి ఇక్కడ పంచ అడగొట్టకుండా తన పనులు తనం చూసుకోమని చెప్పు ఏయ్ ఇక్కడి నుంచి వెళ్ళు ఆ స్విచ్ ఏదో ఆన్ చేసుకో ఇంకో పావు గంట ఆగితే గంట అవుతుంది బుజ్జం వచ్చేస్తుంది కదా వెళ్తావా వెళ్ళవా వెళ్తావండి వామ్మో మాటలు చెప్పినంత ఈజీ కాదు పనులు చేయడం ఇంకో పది నిమిషాలు అయితే గంట అవుతుంది బుజ్జం వచ్చేస్తుంది అప్పటిదాకా దీనికి అడుగుతాను ఏంటి అన్నింటినీ వదిలేసి చిన్న చెంచం తోముతున్నావు నువ్వు మీ అమ్మకి పెద్ద చెంచా గడిగని సింబాలిక్ గా చెప్పడానికి దీన్ని తోముతున్నాను నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు చాలా తక్కువ చేస్తున్నాను గాని టైం ఎంత అవుతుంది 11 మా టైం సార్ గంట అయిపోయింది అత్తయ్య బుజ్జం వచ్చేస్తుంటది డిషెస్ అన్ని వాష్ చేసావా ఎన్ని గిన్నెలు కడిగామన్నది కాదత్తయ్య కడిగామా లేదా అని చెప్పు నిజమా వెరీ గుడ్ టేక్ రెస్ట్ ఎవరమ్మా బుజ్జమ్మకి కాల్ స్లిప్ అయిందట పాపం పెయిన్ బాగా వస్తుందని ఇవాళ రాలేను అని చెప్పింది నిజమా కావాలంటే ఫోన్ చేసి ఎంక్వైర్ చేసుకో దానికంటే ముందు సింక్ లో ఉన్న ఆ డిషెస్ అన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లీన్ చేసి ఆ తర్వాత బట్టలు వాష్ చేయాలి ఇల్లు డస్టింగ్ చేయాలి ఫ్లోర్ క్లీన్ చేయాలి ఓకే ఆల్ ది బెస్ట్ మా బంగారు బావ మా ఆయన బంగారు హలో సినిమా టైటిల్స్ చెప్పినంత మాత్రాన ఇక్కడ ఎవడు పడిపోడు ఏదో బిల్డప్లు ఇచ్చావు కదా స్విచ్ ఆన్ చేస్తే పనులన్నీ అయిపోతాయని స్విచ్ ఆన్ చేసుకో పనులన్నీ చేసుకో వస్తున్నానమ్మా బాయ్ బంగారం పోరా పో అవురా స్విచ్ వేసి పనులన్నీ చేస్తాను మడమ తిప్పని వంశం మంచిది ఆల్ ది బెస్ట్ ఈ బుజ్జమని నరికిన పాపం లేదు లెగ్ స్లిప్ అయిందని హ్యాండ్ ఇచ్చింది ఇప్పుడు ఇవన్నీ తీసి డిష్ వాషర్ లో వేసేస్తా ఇదేంటి కరెంట్ పోయిందా తీసేస్తాను మేడం అలాగే మేడం ఆ ఇక్కడే ఉంటాను మేడం ఓరి దేవుడా ఇప్పుడు గిన్నెలన్నీ కడగాల వస్తే నందిని నీకు వెదర్ బిల్డప్ ఇదేనికే చిచ్చి ఇంట్లో కూడా కడిగే అలవాటు లేదు ఇప్పుడు చచ్చినట్టు కడగాల్సిందే చిచ్చి అంతసేపు నిలబడేసరికి నడుములు పట్టేసినాయి రా దేవుడా నా ప్రజలు ఇలాంటి పనులు 4-5 ఇళ్లలో ఎలా చేస్తారా నాయన అమ్మా నీట్ గా ఉడిచి వాటర్ తో క్లీన్ చేయి అమ్మా ఇదిగో ఫైల్ బావా అదే గిరి నేను అత్తయ్య వాళ్ళ గది క్లీన్ చేస్తాను నువ్వు మన గది క్లీన్ చేయట నువ్వెంట్రా గిరి నువ్వెంట్రా గిరి అవును నిజం చెప్పండి అత్తయ్య మీరు కావాలని బుజ్జమని మాన్పించారు కదా నేను నీలా చీప్ ట్రిక్స్ ప్లే చేయను ముందు క్లీన్ చేయి
నేను చేయను కాదు చేయను ఏ అమ్మస్తే తిడుతుంది చే స్విచ్ ఆన్ చేసి చూడు కరెంట్ వచ్చిందేమో రాలేదు ముందు క్లీన్ చేయి కరెంట్ వచ్చాక చూడు నేను 3 కౌంట్ డౌన్ చేస్తాను ఈ లోగా నువ్వు అవసరం లేదు ఆయన ఇది అన్యాయం అత్తయ్య ఇలా బెదిరించి పనులు చేయించడం చెడ్డ ఇచ్చడ हेडेक अवना पूज श्योर श्योर मे अन्न्य लेर अच्छे सर ले अयो इध क्लाया बल्ले बुज्जम्म की हेल्थ बागोते बुज्जम्म कूतुर्नी पनिकी पंपिंचिनट्टु इंतस्ट्या कॉम्रेड आयने ना बटल की इस्त्री अवसर लेदो रेप उदके स्थान लेंडी इप्पुडु नी सारी सेवरे सारु अंटे इवन्नी मीवा अंदर्वी नेने उदकला उदकड़ वेंटी मिडिल क्लास वाळ्ळलागा आदि कादंडी अंदर्वी नेने वाश चेयाली ना चीरलु नेने वाश चेसुकोने हक्कु लेदा ए एमैंदी इप्पुडु वेळ्ळि नी बटल कूडा तेच्चुको वाश चेसुको एवडु अन्नाडु एग्जैक्ट ओसे बुज्जम्मा ఎంత పని చేసావే ఛీ బావా ఏంటండి బావా అనుకుంటా నో సర్వెంట్స్ ఓనర్స్ బావా అనడం ఏంటి నాన్సెన్స్ అంటే నేను ఆఫ్ కోర్స్ నువ్వే అన్నావుగా సర్వెంట్ వచ్చే వరకు తన పనులని నేనే చేస్తాను అని సో వండే సీఎం లాగా నువ్వు వండే సర్వెంట్ అన్నమాట హే భగవాన్ ఓసి బుజ్జమ్మ ఎంత పని చేసావే गिरिबाबू गारू
అన్ని మిషన్ల వేసేసి స్విచ్ ఆన్ చేస్తా తలతలలాడే తెలుపు అవకైపోతారు కమ్ ఆన్ వాషింగ్ పౌడర్ నందిని వాషింగ్ పౌడర్ నందిని ఆ మేడం తీసేసాను మేడం హలో నీట్గా వాష్ చేయి ఆ మాట ఏదో వాషింగ్ మిషన్ కి చెప్పండి ఉతికేది నేను కాదుగా వాష్ చేసేది నువ్వే ఎందుకంటే అర్చుడు పవర్ కట్ వో నాయనో వామ్మో ఇవన్నీ ఉతకాలా నా వల్ల కాదు ఏంటిది బట్టల మీద పడుకున్నావేంటి నా వల్ల కావట్లేదు బాబా తలుచుకుంటేనే నీరసం వచ్చేస్తుంది మరి ఎవరి డైలాగ్ చెప్పమన్నాడు చేసుకున్నాడుకి చేసుకున్నంత అసలు కరెంట్ ఏంటి బాబా ఇలా వచ్చేస్తుంది అలా వెళ్ళిపోతుంది చూడు వచ్చిందేమో వచ్చింది హే భగవాన్ నువ్వు ఉన్నావయ్యా సారీ విన్నావయ్యా అందుకే కరెంట్ ఇచ్చా ఇప్పుడు ఇవన్నీ మిషన్లు వేసేస్తాను బావా నీ చేతులతో స్విచ్ ఇదేంటి ఆన్ అవ్వలేదు మలివి దిల్లో మళ్ళీ కరెంట్ పోయింది నీకెందుకు క్రాంత ఆనందం దొంగసొచ్చి నోడ బయటికి తీసి ఉతుక్కో అబ్బా బావా పోలీసులకు ఫోన్ చేసి రేపు మన ఇంట్లో మర్డర్ జరగబోతుందని చెప్పు స్వచ్ఛందంగా లొంగిపోతానని కూడా చెప్పు మిమ్మల్ని కాదు తయా భయపడకండి అల్లుడు చంపిన అత్త కోడలు చంపిన అత్త అని న్యూస్ చదివామే గాని అత్తను చంపిన కోడలు అని న్యూస్ ఇంతవరకు రాలేదు కోడలు అంతగా ఎదగాలో చెప్పండి ట్రాష్ అప్పి భోజనం వడ్డించు ఆల్రెడీ అన్ని రెడీ చేసేసాను అత్తయ్య అవునత్తయ్య మీరు పెళ్లైన దగ్గర నుంచి ఎప్పుడైనా నేను ఇవాళ చేసినంత పని మీరు చేశారా ఏయ్ మా అమ్మకేం కర్మ నువ్వుండహే అమ్మ కూర్చి అభిమాన హీరోల సినిమా మార్నింగ్ షోకి ఎత్తేసినా సూపర్ హిట్ అని చెప్పుకునే ఫ్యాన్స్ టైప్ నువ్వు నీ మాట నేను వినడు మీరు చెప్పండి అత్తయ్య నెవర్ ఇంతవరకు నేను తాగిన కాఫీ కప్పే కడగలేదు తొందరలోనే నేను కడిగిస్తానుగా మీరెంతైనా టాప్ అత్తయ్య సోదాపి భోజనం వడ్డించు పదండి ఏంటివన్నీ కూరలత్తయ్య ఏంటి నువ్వు కూరలు చేసావా లేదు బావా ఒకే కూరని ఇన్ని గిన్నెల్లో సర్దాను ఎగ్జాక్ట్లీ మెంటల్ కాదు బావా ప్రతీకారం నాతో బుజ్జమ్మ పట్ల ప్రతీకార జ్వాలలు చెలరేగిపోతున్నాయి లేకపోతే గంట ఆలస్యంగా వస్తానని చెప్పి రోజంతా ఎగ్గొడుతుందా రేపు రాగాని ఇవాళ నేను ఎన్ని గిన్నెలైతే తోమాను వాటికి డబుల్ గిన్నెలు రెడీగా పెడతా ఏంటి మిడిల్ క్లాస్ మెంటాలిటీ సర్వ్ చేయముందు నాన్న ఫోన్ చేయలేదండమ్మా ఇప్పుడు చేస్తానన్నారా పాపం ఒక్కడే ఏం చేస్తున్నాడు అమ్మడు అమ్మడు అనుకుంటూ విల్ యు షట్ యువర్ మౌత్ ఫర్ సమ్ టైం విత్ ప్లెజర్ మీరు ఫోన్ చేయండి అత్తయ్య మావయ్య ఉంటాడు నేను మాట్లాడి చూపిస్తా హలో మావయ్య నీకు అసలు బుద్ధి జ్ఞానం అనేది ఉందా నా ప్రజలని వెతికెక్కించుకుంటే చుక్కను చూపించావు కదే నేను రేపు కూడా రావట్లేదమ్మా ఏంటి ఆ బుజ్జమ్మా చెప్పు అలాగే ఏంటమ్మా బుజ్జమ్మకి ఇంకా పెయిన్ తగ్గలేదంట రేపు కూడా రానండి లేకపోతే డర్టీ పీపుల్ అందరిని తీసుకొచ్చి
మా కజిన్స్ అంటావా?